Friends, welcome back to our channel RR Vlog. Friends, mana ipudu vlog endante meeku alert aithe monna aithe oka video aithe cheppina kada mana own temple ani cheppina kada meeku aithe mana aithe thank you so much mana 250 subscribers aithe reach ayipindi. Thank you so much. Aithe ippudu mana vlog endante mana aithe cheppina alert own temple vlog ani. ఫ్రెండ్స్ రుద్రాంపూర్ మన గుండాల సాయమ్మ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అక్కడ. అది ఎట్లా అంటే మనం ఇంకా దాని చరిత్ర అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. మీకు కావాలంటే పార్ట్ 2 కూడా వస్తుంది దానికి. ఎట్లా అంటే ఇప్పుడు ఇంకా మన సొంత టెంపుల్ అది మన తాతనే కట్టించిండు. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అది. అయితే ఇప్పుడు అది ఇక్కడ ఒక ఫోటో ఇస్తున్నా ఆయన అయితే ఎట్లా వెలిసింది ఎక్కడ వెలిసింది అనేది అయితే ఆయన ఆల్రెడీ అయితే మా పూజారి అయితే చెప్పిండు మొత్తం డీటెయిల్స్గా. అయితే ఇంకా ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది 250. వీడియో నచ్చినట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోవద్దు కామెంట్ అయితే. ఆయుర ఆరోగ్య అఖండ శక్తి గుండాల సాయి మగ Thank you.
ఉన్నాయి మాకు చాలా జాతర చేస్తాం ఇక్కడ, అవన్నీ నేను చెప్తాను, అవన్నీ చెప్తాను. శ్రీ 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 గుండాల సాయమ్మ తల్లి నయనికేయన గ్రామదేవత, నయనికేయన గ్రామదేవత అయినటువంటి గుండాల సాయమ్మ తల్లి కొంచెం గట్టిగా ఎందుకంటే వాయిస్ వినవాడు. శ్రీ 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 గుండాల సాయమ్మ తల్లి నయనింకలేని గ్రామదేవత, నయనింకలేని గ్రామదేవత అయినటువంటి గుండాల సాయమ్మ తల్లి 2001లో నయనింకలేని కాస్త ఓపెన్ కాస్ట్గా మారడం జరిగింది. నయనింకలేని కాస్త ఓపెన్ కాస్ట్గా మారడంతో నయనింకలేని జనమందరూ కూడా ఊర్లో చిన్న పెద్ద అందరు ఊరు ఖాళీ చేసి అమ్మవారిని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోవడంతో పాటు అమ్మవారు మట్టిలో డంపింగ్ అయిపోయింది. అమ్మవారు 2001లో మట్టిలో డంపింగ్ అయిపోయింది. డంపింగ్ అయిపోయినటువంటి ఆ తల్లి మహిమానితులతో అక్కడ యాక్సిడెంట్ జరగడము, జనాలు చనిపోవడము అట్లా కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత ఎక్కడి నుంచో వచ్చిన నాకు అమ్మవారు నన్ను పోని నేను ఇక్కడ మట్టిలో ఉన్నాను, నన్ను బయటికి తీస్తే మీకంతా మంచి జరుగుతుంది అని అమ్మవారు చెప్పడం జరిగింది. నా పైన పోని అమ్మవారు చెప్పడంతో మా ఓనర్ గారు అమ్మవారిని బయటికి తీశారు. తీసి అక్కడ దినపూజలు జరిపారు. దినపూజలు జరిపడంతో ఓపెన్ కాస్ట్ కాస్త ముంచుకొస్తుంది. ముంచుకొచ్చడంతో అమ్మవారిని అక్కడి నుంచి ఎట్లయినా ఇక్కడ తరలించి 2 వజ్రాల కొండలో మధ్యలో ఆలయం కట్టాలి అని అమ్మవారు చెప్పడం జరిగింది. అమ్మవారికి 2001లో ఇక్కడ 2 వజ్రాల కొండల మధ్యలో ఆలయ నిర్మాణం జరిగింది. అమ్మవారు 2001లో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారు చేస్తూ అమ్మ నాకు ఉద్యోగం కావాలి అన్న వారికి ఉద్యోగము, సంతానం కావాలంటే సంతానము, పాడందు పంటందు బిడ్డందు గడ్డందు సకల సంపదలయందు అమ్మ ఏవి కోరుకుంటే అవి తీరుస్తూ అమ్మ కొంగు బంగారు చేస్తూ ఈ 2 వజ్రాల కొండల మధ్యలో కొలువైనటువంటి శ్రీ 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 గుండాల సాయమ్మ తల్లి. ఈ తల్లి అమ్మ నా గొర్రెలు పోయిన అన్న వారికి వస్తున్నాయి పో నాయన అని చెప్పేది, అమ్మ నా ఆవులు పోయినన్న వారికి వస్తాయి పో అని చెప్పేది, అమ్మ నా ఎడ్లు పోయినాయి నా బర్రెలు పోయినాయి అని చెప్పిన వారికి నేను తీసుకొస్తాను పో నాయన అని అమ్మవారి తోడుకెళ్ళేది. సాయమ్మ తల్లి అంటే ఓ అని పలికేటువంటి తల్లి అట. ఈ చుట్టుముట్టున్నటువంటి 16 పల్లెలకు అమ్మవారు చాలా పేరైనటువంటి తల్లి. అమ్మవారు పాడి పంటలు, అమ్మవారికి ఏ పంట కావాలన్నా కానీ ఇక్కడ అమ్మవారికి పాలు పొంగించి పొంగలు చేసి అమ్మవారికి పూజలు నివేదనలు జరిగిన తర్వాత అమ్మవారు పసుపు భండారును, అమ్మవారు పెట్టినటువంటి మహాప్రసాదాన్ని పొలాల్లో చల్లుకోవడము ఇట్లా జరుగుతుంది. పొలాలకు చీడాపీడలు ఇలాంటివి ఆవహించకుండా అమ్మవారి అన్నింటినీ నేను కాపాడుతాను, నేను ఉన్నాను అని చెప్పేదట. సాయమ్మ తల్లి అంటే ఓరి పలికేటువంటి మహిమాన్యతలు కలిగినటువంటి గుండాల సాయమ్మ తల్లి. శ్రీ 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 గుండాల సాయమ్మ తల్లి కే జై, వెనగడప మహాలక్ష్మమ్మ కే జై, రాఘాపుర మంకమ్మ కే జై. అయితే ఈ ముగ్గురు అమ్మవార్లు తెలవడం విశేషం ఏమిటంటే ఈ 3 ఆలయాలలో అమ్మవారికి ఏ జాతర జరిగినా కానీ వెనగడపలో జాతర మొదలైతేనే గుండాల సాయమ్మ తల్లి అనంత భండారి కోసం సన్నాయి మేలతారాలతో వచ్చి అమ్మవారి భండారిని పట్టుకెళ్ళి అక్కడ అమ్మవారిని గద్దెక్కిస్తారు. రాఘాపురంలో కూడా అంతే, అమ్మవారికి అక్కడ జాతర మొదలైతేనే ఈ గుండాల సాయమ్మ తల్లి పసుపు భండారిని తీసుకెళ్ళి అమ్మవారిని అక్కడ గద్దెక్కిస్తారు. అక్కడ గద్దెక్కిన తర్వాతనే జాతర ప్రారంభం అవుతుంది. ఇటు ఈ 3 ఆలయాల్లో విశేషంగా ఈ 3 తరలను కొలుస్తారు. ఈ 3 ఆలయాల దర్శనం ఎవరు చేసుకున్నా కానీ 3 అమ్మవారిని దర్శనం చేసుకున్నటువంటి మహాభాగ్యం కలుగుతుంది.
ఇవే ఈ మూడు ఆలయాల విశిష్టత. అమ్మకేజీ గుండార సాయమ్మకేజీ.